ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసు క్రీస్తు నామములో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమమునకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రతిదినం ఈ కార్యక్రమం అందించబడుతున్న సందేశాలు మీరు అందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం, ప్రభును స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులరా, దేవుని వాక్యం మనకు శక్తినిస్తుంది. గతించిన కార్యక్రమంలో అనేక మంది దేవుడు మాతో మాట్లాడారు అని వారు తెలియజేస్తూ సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. మన కార్యక్రమంలో ప్రతిదినం వీక్షిస్తున్న అనేక మంది చెప్తున్న ఒక అద్భుత సాక్ష్యం ఏంటంటే, దేవుడు సూటిగా మాతో మాట్లాడుతున్నాడు అని చెప్తున్నారు. నిజంగా అది విన్నప్పుడు మేము ప్రభుని చాలా స్తుతిస్తూ ఉన్నాం. అలాగే వారి తెలియజేస్తున్న ప్రార్థన అవసరతలను బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. 7:31 నుండి ఈరోజు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభు వాక్కు వినబడెను. గనుక మోషే వణకి నిదానించి చూచుటకు తెగింపలేదు. ప్రియులారా, స్టెఫను పాత నిబంధన భక్తుల గురించి చెప్తూ వస్తున్నాడు, మోషే గురించి చెప్తున్నాడు. స్టెఫన్ మీద ఈ సన్హెడ్రిన్ సభ వారు మోపిన ఒక నేరం ఏంటంటే, ధర్మశాస్త్రానికి విరోధంగా, పరిశుద్ధ స్థలానికి విరోధంగా మాట్లాడాడు అని స్టెఫన్ మీద వారు నేరారోపణ చేశారు. కానీ మోషే గురించి ఎక్కువ వివరణాత్మకంగా స్టెఫన్ ఇక్కడ వారితో మాట్లాడుతూ వస్తున్నాడు. మోషే గురించి తెలియకుండా లేదు, ధర్మశాస్త్రం గురించి తెలియకుండా లేదు. కాబట్టి ఇక్కడ మోషే జీవిత విధానంలో నుంచి కొన్ని విషయాలు స్టెఫన్ ఇక్కడ మాట్లాడుతున్నాడు. మోషేను దేవుడు దర్శించినప్పుడు కొండ మీద మండుచున్న పొదలో దర్శించాడు. అక్కడ మోషే ఆ దర్శనాన్ని చూసి అక్కడ దగ్గరకు వెళ్ళాడు. మోషే ఆ మండుచున్న పొదలో నుండి ఒక స్వరం మోషేకు వినబడుతూ ఉంది. అదేంటి అంటే, నేను నీ పితరుల దేవుడను అని వినబడుతుంది. ఆ పొద మండుతుంది, చెట్టు కాలిపోవట్లేదు, ఆకు కాలిపోవట్లేదు, చాలాసేపటి నుంచి మండుతుంది. వింత చూద్దామని వెళ్ళాడు మోషే. అక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభు వాక్కు వినబడెను. ఆ పొద దగ్గరికి వచ్చి ఏమిటో, ఆ విచిత్రం ఏమిటో అని నిదానించి చూద్దామని చూసిన మోషేకి దేవుని స్వరం వినబడింది. కొన్నిసార్లు దేవుడు తన పిల్లల్ని ఎన్నుకున్నప్పుడు, ఏర్పరచుకున్నప్పుడు వారు ఊహించని విధానంలో దేవుడు వారితో మాట్లాడతాడు. దేవుని స్వరం వారికి వినబడుతుంది. ప్రియులారా, అనేక మంది సేవకుల జీవితాల్లో వారికి వచ్చిన సేవా పిలుపు ఎలా వచ్చిందంటే, వారు ఊహించని రీతిలో వచ్చింది. ప్రార్థన చేసుకుంటూ ఉండగా, కలలో ఉంటూ ఉండగా, పనిచేస్తూ ఉండగా, అనుకోని రీతిలో వారికి సేవా పిలుపు వచ్చింది. మోషేకి కూడా గొర్రెలు కాస్తూ ఉండగా సేవా పిలుపు వచ్చింది. ఇక్కడ ఒక మాట చెప్తాను, ఏ పని చేయకుండా నేను సేవ చేస్తానని కూర్చున్న వాళ్ళకి దేవుని పిలుపు రాలేదు. పనిచేస్తూ దేవుడు తమకు అప్పగించిన ఆ పనిలో, చిన్న పని కానీ పెద్ద పని కానీ, ఎక్కువ కానీ తక్కువ కానీ, విలువ గలది కానీ విలువ లేనిది కానీ, ఆ పని చేస్తూ నమ్మకంగా ఆ పని చేస్తూ దేవుని పిలుపు కొరకు కనిపెట్టినప్పుడు తప్పకుండా దేవుని పిలుపు వారికి వచ్చింది. ఇక్కడ మోషే గొర్రెలు కాస్తున్నాడు, గొర్రెలు కాస్తున్నాడు కాబట్టి ఈ కొండ దాకా వచ్చాడు. దేవుడు మోషేని దర్శించాలి అనుకున్నప్పుడు ఇంట్లో దర్శించవచ్చుగా, ఇంట్లో బొణుకునే టైంలో దర్శించవచ్చుగా, కళ్ళలో చెప్పొచ్చుగా. మరి దేవుడు కళ్ళలో మాట్లాడతానని బైబిల్లో ఉందిగా. మరి మండుచున్న పొదలో నుండి ఎందుకు మోషేని దర్శించాడు దేవుడు? ఎందుకంటే ఏ పర్వతము దగ్గరకైతే ఇస్రాయేల్ ప్రజలు నడిపించాలో, ఏ పర్వతము దగ్గర వచ్చి వారు మరలా దేవుని ఆరాధన చేస్తారో, ఏ పర్వతం దగ్గరికి ఐగుప్తు నుండి ఇస్రాయేల్ ప్రజల్ని తీసుకొని రావటానికి మోషేను దేవుడు పిలిచాడో, ఆ పిలుపును స్థిరపరచడానికై అక్కడ నుండి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. అక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను నీ దేవుడను,
అబ్రహాము ఇస్సాకు యాకూబు అని నీ పితరుల దేవుడను అని దేవుని స్వరం వినబడింది. మోషే ఎప్పుడైతే దేవుని స్వరం విన్నాడో గజగజగజగా వణికిపోయాడట. వణికిపోయి నిదానించి చూచుటకు తెగింపలేదు. ఇంకా ఆ పొదేంటి, చెట్లు కాలట్లేదేంటి, ఆకులు కాలట్లేదేంటి అని ఇంకా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అర్థమైపోయింది, అది మండుతున్న పొద కాదు, దర్శించిన దేవుని అగ్ని. అది అర్థమైపోయింది. దేవుని అగ్ని ఒక వ్యక్తిని దర్శించినప్పుడు అది ఏ హాని చేయదు, కానీ దేవుడు పంపిన కార్యాన్ని నెరవేర్చి వెళ్ళిపోతుంది అంతే. ఇప్పుడు ఆ పొద మండుతుంది దేనికంటే, మోషేను దర్శించి, మోషేతో మాట్లాడి, మోషేకు తన పిలుపును తెలియజేసి, మోషేను ఒక సేవకై సిద్ధపరిచి వెళ్ళిపోవటమే ఆ అగ్ని యొక్క పని అంతే. ఇంకో పని లేదు. ఆ చెట్టును గాల్చటం, చెట్టును బూడిద చేయటం ఈ అగ్ని పని కాదు. ఇప్పుడు అగ్ని పని ఏంటంటే మండుతూ మోషేకు తన పిలుపును తెలియజేయటం. ఆ పని చేసింది అంతే. ఇప్పుడు ఇక దాన్ని నిదానించి పరిశీలించి చూడాల్సిన అవసరం లేదు. ఇంతలో దేవుడు తనతో మాట్లాడుతున్నాడని గ్రహించిన మోషే ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ మౌనంగా అలాగా నిలబడిపోయాడు. దేవుడు దర్శించినప్పుడు ఏ వ్యక్తి అయినా కొద్ది సమయం పాటు ఐడిల్ అయిపోతారు. ఏం చేయాలో అర్థం కాదు, సడన్గా ఏం చేయాలో అర్థం కాదు. మరియమ్మ ప్రార్థన చేసుకుంటా ఉంది, గబ్రియల్ దూత వచ్చి దర్శించారు. మరియా భయపడకు, నీకు శుభం అనగానే ఆమె ఆశ్చర్యపోయింది. ఏంటో ఆ శుభవచనం, ఆశ్చర్యపోయి కొద్దిసేపు ఏమర్థం కాలేదు. కానీ దేవదూత తను వచ్చిన పని చెప్పి వెళ్ళిపోయారు. దేవుడు తన బిడ్డలు దర్శించినప్పుడు, దేవుడు సడన్గా మాట్లాడినప్పుడు కొన్నిసార్లు భక్తులు ఆశ్చర్యచకితులైపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక అలా ఉండిపోతారు. మోషే కూడా అలా ఉండిపోయాడు. అలా ఉండిపోయినప్పుడు ఇప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అందుకు ప్రభువు నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. దేవుడు అంటున్నాడు, నీ చెప్పులు విడు, చెప్పులు విడు అని ఎందుకు చెప్పాడు దేవుడు? ఇక్కడ ఉన్నది వీళ్ళేమన్నా పరిశుద్ధ స్థలమా? కొండ మీద ఆడ రోజు తిరుగుతాడు మోషే, గొర్రె కాస్తానే తిరుగుతాడు. అది రోజు మామూలుగా సంచరించే ప్రాంతమే కానీ ఇప్పుడు అది ప్రత్యేకించబడింది. ఎందుకంటే దేవుని సన్నిధి అక్కడికి దిగొచ్చింది. ఇప్పుడు అది దేవుడు నివసించే స్థలం, అది పరిశుద్ధ స్థలం అయిపోయింది. ఇప్పుడు అక్కడ అపవిత్రత అనేది ఆ స్థలంలో ఉండటానికి వీలేదు. అందుకే చెప్పులు తీసే, ఆడేడ తిరిగిన చెప్పులు కాదు ఇక నువ్వు వేసుకోవాల్సింది. ఇప్పుడు దేవుని సన్నిధిలో నిలబడే అనుభవాలు నేర్చుకోవాలి. ఒకసారి నేను అనుకుంటాను, ఆ చెప్పులు తీయటానికి మోషే చెప్పులు తీసేసి దేవుని సన్నిధిలో వినయ భయభక్తులతో తను తను అక్కడ దేవుని మాటకు లోబడుతూ ఉన్నాడేమో. ఎందుకంటే దేవుని మాటకు ఒక వ్యక్తి లోబడతాడా లేదు ఖచ్చితంగా దేవుడు పరిశీలిస్తాడు. ఆ తర్వాత అతనికి బాధ్యత అప్పచెప్తాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు, నేను నీ దేవుడను అన్నాడు. నేను నీ దేవుడను అన్న తర్వాత డైరెక్ట్ నువ్వు సేవ చేయి అనలా మోషేతోటి. బాగా వినండి ప్రియులారు, ఈ మధ్యకాలంలో కొంతమంది చిన్న మాట దేవుడు మాట్లాడాడు ప్రేరేపణ ద్వారా, లేక దర్శనంలో నాకు వాక్యం కనబడింది, లేకపోతే ఇంకోటి ఏదో చెప్పి దేవుడు నన్ను సేవకు పిలిచేశాడని సేవకు వచ్చేస్తున్నారు. అవంతున కొద్ది కాలం చేస్తున్నారు, కొంచెం కష్టాలు రాగానే అమ్మో ఇది మేము చేయలేమండి అనుకుంటున్నారు, లేకపోతే లోకంతో రాజీ పడిపోయి నొప్పి తెలియని సేవ చేస్తూ ఉన్నారు. ప్రియులారా ఒక మాట చెప్తున్నాను, మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు అగ్ని జ్వాలల్లో నుండి దర్శించిన, మండుచున్న పొదలో నుండి దర్శించిన, ఆ వింత అనుభవంలో దర్శించిన, నేను నీ దేవుడును అన్నాడు కానీ డైరెక్ట్గా సేవకు పిలవలేదు. ఫస్ట్ దేవుడు విధేయతను చూశాడు మోషేలు. దేవుడు తన సేవకునిలో మొట్టమొదట చూడాలి అని ఎదురు చూస్తున్న ఒక అనుభవం ఏంటంటే విధేయత. దేవుని పిల్లలలో దేవుడు చూడాలి అని ఎదురు చూస్తున్న ఒక మొట్టమొదటి అనుభవం ఏంటంటే విధేయత. చెప్పింది చేసే ఆ అనుభవం ఉందా లేదా? ఇస్రాయేల్ ప్రజలను కూడా దేవుడు పరిశీలించాడట, నా మాట వింటారా వినరా వీళ్ళు, నా మాట వింటే వీళ్ళకి వాగ్దానాలు ఇస్తా, నిబంధనని ఇస్తా, వాక్యం ఇస్తా, నా మాట వింటారా లేదా పరిశీలించాలి. మోషే దేవుని మాట వింటాడా లేదా పరిశీలించాలి. అందుకే దేవుడు అన్నాడు, నీ చెప్పులు విడు, చెప్పులు విడిచేసాడు మోషే, మాట మాట్లాడలా. ఎందుకు ప్రభువా, ఇక్కడేముంది, ఇదేం పరిశుద్ధ స్థలం, ఇది రోజు నేను తిరిగేదే కదా. ఇలాంటి సందేహాలు ఏమి లేవు మోషేకి. విశ్వాసం ఎప్పుడు సందేహపడదు ప్రియులారు, విశ్వాసం ఎప్పుడు దేవుని మాటకు లోబడుతుంది అంతే. ఇక ఎదురు ప్రశ్నించదు విశ్వాసం,
చెప్పుది అంటే తీసేశాడు. అది పరిశుద్ధ స్థలం అంటే అమోని భయభక్తులతోటి ఆ స్థలంలో అక్కడ అలాగూ నిలబడిపోయాడు మోషే. నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగును వింటిని వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. ప్రిలర్, మోషే చెప్పులు తీసిన తర్వాత, మోషే దేవునికి లోబడిన తర్వాత అతనికి సేవ పిలిపి వచ్చింది. ఒకసారి ఒక సహోదరుడు చెప్తుంటే విన్నాను, దేవుడు అంటే ఆ వ్యక్తితోటి మాట్లాడంట, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి అని దేవుడు చెప్పాడట. అది నా సేవ పిలుపు అని ఆ వ్యక్తి బయలుదేరాడు సేవకి. ఆ మాటలో అర్థం ఏముంది? నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. అలాగే కొన్నిసార్లు కొంతమందితో దేవుడు మాట్లాడినప్పుడు వారిని సరిచేయటానికి దేవుడు మాట్లాడతాడు. ఒక మాట వినండి, దేవుడు ఏ వ్యక్తితోటైనా మొట్టమొదటిసారి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి పాపములు క్షమించబడిన అనుభవంలో నుండి అయినా మాట్లాడాలి. నీ పాపాలు క్షమించానన్నా మాట్లాడాలి, లేకపోతే నీలో ఈ లోపం ఉంది దిద్దుకో అని అయినా దేవుడు చెప్పాలి. అలా ఏది చెప్పకుండా డైరెక్ట్గా దేవుడు ఎవరిని తన సేవకైతే పిలవడో ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. మోషే ఇక్కడ ఏ లోపం కలిగి ఉన్నాడు చెప్పండి. కానీ దేవుడు ఏం చూశాడో తెలిసిన, నువ్వు నా మాట వింటావా వినవా పరిశీలించాడు. మరి ఈరోజున ఈ కార్యక్రమం చూస్తున్న మిమ్మల్ని దేవుడు పరిశీలిస్తే, మీరు దేవుని మాట వినేవారేనా? దేవుని మాటకు లోబడేవారేనా? ఎదురు ప్రశ్నించకుండా లోబడే విశ్వాసం మీకుందా? అబ్రహాం తోటి దేవుడు చెప్పాడు, నువ్వు లేచి నీ బంధువులను నీ స్నేహితులను నువ్వు ఉన్న ప్రాంతం విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి బయలుదేరి వెళ్ళిపో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనంగా చేస్తాను. ఏం మాట్లాడాల? దేవుడు చెప్పాడు, చెప్పినట్టే అబ్రహాము చేశాడు. ఇక్కడ మోషే కూడా దేవుడు చెప్పాడు చెప్పులు విడవమని, చెప్పినట్టే చేశాడు. ఇప్పుడు దేవుడు తన హృదయములో ఉన్న ఆలోచన మోషేతో పంచుకుంటున్నాడు. ఏమండి? సేవలో మొట్టమొదటి అనుభవం దేవుని మాటకు లోబడట, రెండవది దేవుని హృదయములో ఉన్న భారం తెలుసుకొనుట. దేవుని హృదయ భారం తెలుసుకోవాలి. దేవుని మనసులో ఏమనుకుంటున్నాడు తెలుసుకోకుండా సేవ చేస్తామంటే అది దేవుని సంతోషపెట్టే సేవ అవ్వదు. నువ్వు నిజంగా దేవుని సంతోషపెట్టే సేవ చేయాలి అని కోరుకుంటే దేవుడు తన మనస్సులో ఏమనుకుంటున్నాడు అనేది మనం గుర్తించాలి. ఇక్కడ దేవుని మనస్సులో ఇజ్రాయెల్ ప్రజల పట్ల భారం ఉంది. వారెంత నలిగిపోతున్నారో దేవుడు చూస్తున్నాడు. ఐగుప్తీయులు వారిని ఎంత శ్రమ పెడుతున్నారో చూస్తున్నాడు. దేవుడు అనుకుంటున్నాడు, వారిని నేను విడిపించాలి, వారిని నేను దర్శించాలి. దేవుడు తన పిల్లల్ని దర్శించాలంటే డైరెక్ట్గా దర్శించడు విశ్వాసుల్ని, సేవకులను పంపించి దేవుడు దర్శిస్తాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుడు తన సేవకులను సాధనములుగా వాడుకుంటాడు. ఎందుకంటే విశ్వాసులు సేవకుని మాటకు లోబడాలి, సేవకుడు దేవుని మాటకు లోబడాలి. ఇది ఆత్మీయ జీవిత క్రమం. ఇప్పుడు శరీరం ఉందనుకోండి, ఆలోచన మనస్సుకు వస్తుంది, మైండ్కి, తలకి. తల చెప్పింది శరీరం వినాలి. డైరెక్ట్గా శరీరానికి ఆలోచనలు రావు. శరీరానికి డైరెక్ట్గా ఆలోచనలు వస్తాయి, ఈ చేతికి డైరెక్ట్గా వాటి స్పర్శ ఆలోచనలు వస్తాయి అనుకుంటున్నారా? రావు. మెదడు నుండి రావాలి సంజ్ఞ లేదైనా. ఈ మెదడు పనిచేయకపోతే చెయ్యి పనిచేయదు, కాలు పనిచేయదు, ఏం పనిచేయదు ఇంక అంతే. అలాగే సేవకుని యుద్ధం నుండి విశ్వాసికి రావాలి వాగ్దానాలైనా హెచ్చరికలైనా. కొంతమంది ఈజీగా మాట్లాడతారు, పాస్టర్ గారితో మాకు పని లేదు, మేము కూడా దేవుని పిల్లలమే, దేవుడు మాతో మాట్లాడతాడు, పొరపాటును కూడా దేవుడు నీతో మాట్లాడు. అప్పుడు నిన్ను భ్రమపరిచే ఆత్మ పట్టుకుంటుంది, దేవుడు మాట్లాడినట్టే మాట్లాడిద్ది. కానీ ముగింపులో చూస్తే వీళ్ళ ఆత్మీయ జీవితాలు పతనమైపోతాయి, వీళ్ళ విశ్వాసం తగ్గిపోతుంది. లాస్ట్కి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ప్రార్థన చేయ బుద్ధి కావట్లేదు బ్రదరు. ఎందుకు ప్రార్థన చేయ బుద్ధి కావట్లేదంటే, నీ హృదయం కఠినమైపోయింది, నువ్వు దేవునికి లోబడని వ్యక్తి అయిపోయావు, నువ్వు దేవుని మాటకు అవిధేయత చూపిస్తున్నావు కాబట్టి, నీ హృదయాన్ని మొట్టమొదట నువ్వే కఠినం చేసుకోవడం ప్రారంభించావు కాబట్టి ఇప్పుడు నీ హృదయం కఠినమైపోయింది అంతే. ఇక ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయవు, ఎందుకంటే నువ్వు ఎక్కడ సేవకుని మాటకు అవిధేయత చూపించావో అక్కడ నుండి నీ హృదయం కఠినం అవటం మొదలుపెట్టింది. జాగ్రత్త ప్రియులారా, మెదడు చెప్పేదే శరీరం వింటుంది. ఈ మెదడుకు వచ్చే ఆలోచనలు దేవుని యొద్ద నుండి వచ్చే ఆలోచనలుగా ఉండాలి. ఈ మెదడుకు వచ్చే ఆలోచనలు సైతం నుంచి వచ్చే ఆలోచనలు కూడా ఉంటాయి, అవి వినకూడదు. అందుకే సేవకుడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి, దేవుని ఆలోచనలు తీసుకోవాలి, దేవుని హృదయ భారాన్ని తీసుకోవాలి. దాన్ని సంఘమునకు తీసుకుని వస్తే సంఘము సేవకుడు ఇద్దరు కూడా క్షేమాభివృద్ధి పొందుతారు, దేవుని చిత్తం నెరవేర్చేవారుగా ఉంటాడు. ఇక్కడ
ఇజ్రాయెల్ ప్రజలు పడుతున్న బాధను దేవుడు విన, నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని. మండుచున్న పొదను మోషే నిదానించి చూస్తున్నాడు, దేవుడు నిదానించి చూస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజల బాధను. చూసారా? అంటే ఆల్మోస్ట్ దేవుని మనస్సులోనికి మోషే వచ్చేసాడు. ఇదేమిటో పరిశీలించి చూడటం. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు పరిశీలించి చూస్తూ ఉన్నాడు. తర్వాత మనం చూస్తే వారి మూలుగు వింటిని, ఇజ్రాయెల్ ప్రజల బాధను దేవుడు వింటున్నాడు, దేవుని స్వరం మోషే వింటున్నాడు. దేవుని స్వరం మోషే విన్నాడు కాబట్టి ఇప్పుడు దేవుడు వింటున్న ఇజ్రాయెల్ ప్రజల మూలుగు మోషేకి వినబడుతుంది. ఇప్పుడు మోషే ఆ మూలుగును తొలగించడానికి, వారి కన్నీరు తుడవటానికి, వారిని విడిపించడానికి దేవుని పక్షముగా బయలుదేరి వెళ్తాడు. అందుకే దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను, రమ్ము నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తుకు పంపుదని అతనితో చెప్పాను. ఇది కరెక్ట్ సేవా పిలుపు. అంటే అంతకుముందు మోషే ప్రయత్నించాడు, ఇద్దరు కొట్టుకుంటే రే మీరు సహోదరులరా, మీరెందుకు కొట్టుకుంటారు, మీరు మంచిగా ఉండండి, మనం అందరం కలిసి ఐగుప్తుల సంగతి తేలిద్దాం, నేను రక్షకుడుగా ఉంటాను మీకు. అది పిలుపు కాదు, ఉద్రేకం. ఆ ఉద్రేకలు ఏం చేశాడు తెలుసా? ఐగుప్తుని పట్టుకుని కొట్టాడు, కొట్టి చంపేసి సమాధి చేసాడు, పూడ్చిపెట్టేశాడు. ఆ కార్యం ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు విడుదల రాలేదు, కానీ ఆ కార్యాన్ని బట్టి సేవా పిలుపు లేకుండా సేవ చేద్దామని ప్రయత్నించిన ఆ తొందరపాటును బట్టి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. అడ్రస్ కూడా లేడు, ఇంకంతే పారిపోయాడనమాట. ఎంత కాలం అంటే 40 సంవత్సరాల పాటు మరలా ఎన్నడూ ఇజ్రాయెల్ ప్రజల గురించి మోషే ఆలోచించలేదు. కానీ దేవుడు చూస్తూనే ఉన్నాడు, దేవుడు ఆలోచిస్తూనే ఉన్నాడు. ప్రియుల, ఇప్పుడు దేవుడు అంటాడు, దా నేను ఇప్పుడు ఐగుప్తుకు పంపిస్తాను, ఇప్పుడు నేను నిన్ను ఐగుప్తుకు పంపిస్తానని అతనితో చెప్పాను. 35వ వచనం, అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. అధికారివా తీర్పరివా అన్నాడు ఆ రోజు ఇజ్రాయేలీయుడు. కానీ దేవుడు తీర్పరిగా పంపించల మోషేని, విమోచకునిగా పంపించాడు. ఈ రెండు ప్రత్యేకమైనవి చూసారా? అధికారి తీర్పరి, అధికారి విమోచకుడు. ఎంత అద్భుతమైన ఆత్మీయ అనుభవం. మానవుని తలంపులో అధికారిగాను తీర్పరిగాను అంటే మానవ సంబంధంగా ఆలోచించి సరిచేద్దామన్న కాడ ఆగిపోతాయి. కానీ దేవుని యొద్ద నుండి పిలుపు పొందిన దైవజనుడు, విశ్వాసముతో దేవుని వైపు చూసే దైవజనుడు దేవుని శక్తిని తీసుకొని వస్తాడు, ఆ ప్రజలకు విమోచకుడిగా మారతాడు. మంచి మాటలు చెబితే ఎవరు మారరండి, కానీ దేవుని శక్తితో ఒక వ్యక్తి హృదయం మార్చబడినప్పుడు అక్కడ అది దేవుని బలమైన కార్యం. ప్రియులారు, ఇప్పుడు మోషే ద్వారా దేవుడు ఆ కార్యాలు చేయటానికై పంపిస్తున్నాడు. వారు నిరాకరించారట మోషేని, ఆ వ్యక్తి నిరాకరించాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి అధికారిగా దేవుడు పంపిస్తున్నాడు. అది దేవుని పిలుపు. ఇప్పుడు ఎదురాడే వారు ఎవరు ఉండరు. ఇప్పుడు మీకు మాట చెప్తాను, ఆ రోజున మోషే సహాయం చేద్దామని వెళితే ఎవరవయ్యా నువ్వు అన్నారు. ఈ రోజున మోషే వచ్చి మాట్లాడుతుంటే ఎవరు నువ్వు అనలా, ఆ మాట అంటానికి ఇంకా ఛాన్స్ లేదు, పంపించింది దేవుడు. ఈరోజు ఒక జవాబు ఉంది. ఆ రోజు ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు? జవాబు లేదు, మీకు సహాయం చేద్దామని వచ్చాను, మీకు సేవ చేద్దామని వచ్చాను. ఎందుకు వచ్చా, ఎవరు పిలిచారు నిన్ను? ఈరోజు చెప్పగలడు, దేవుడు పిలిచాడు. మండుచున్న పొదలో దేవుడు నాతో మాట్లాడాడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను దర్శించి నన్ను ప్రత్యేకంగా పంపించాడు దేవుడు మీ దగ్గరికి. ఇప్పటికి ఎవరు ఎదురు మాట్లాడటానికి లేదు. ఎంత అద్భుతమైన నిశ్చయత ఇది, ఎంత అద్భుతమైన విశ్వాసం. ప్రియులారా, అందుకే దేవుని యొద్ద నుండి మనం సహాయాన్ని పొందాలి, దేవుని యొద్ద నుండి పిలుపు పొందాలి, దేవుని యొద్ద నుండి వాగ్దానం పొందాలి. ఆ వాగ్దానం పొందినప్పుడు ఇంకెవరు ఎదురు మాట్లాడలేరు అన్నమాట. నీకెవరిని ఎదురు మాట్లాడితే వారు దేవునికి విరోధంగా మాట్లాడినట్టు. నీకెవరైనా విరోధంగా ఏదైనా ప్రయత్నించాలని చేయాలని ప్రయత్నిస్తే వాళ్ళు దేవునికి విరోధంగా చేయడానికి ప్రయత్నించారు. ఒక మాట చెప్పాలంటే వాళ్ళు గట్టిగా బండకేసి కాలుతో కొట్టుకున్నట్టే. గట్టిగా కాలుని బండకేసి కొడితే ఏమైంది చెప్పండి? వాడి కాలే పగిలిపోతుంది అనమాట, రక్తం గారిపోద్ది. అట్లాగే దేవుని పిల్లలకు, లేక పిలుపు కలిగిన దైవజనుడికి విరోధంగా మాట్లాడిన, విరోధంగా ఏదైనా ప్రవర్తించిన, చులకనగా మాట్లాడిన, ఎగతాళి చేసిన భయంకరమైన పనిష్మెంట్ ఉంటుంది. ఎలీషా ప్రవక్తనంట, బోడివాడ ఎక్కిపొమ్ము ఎక్కిపొమ్ము అన్నారట.
అడవిలోంచి ఎలుగు బంట్లు వచ్చి ఆ మాటలు మాట్లాడిన పిల్లల్ని చీల్చిచండాడిని అంట. చీల్చేసిని అంతే, అప్పటికప్పుడే మరణం. దేవుడు చాలా రోషం గల దేవుడు అండి. ఆయన పిల్లల విషయాలు అస్సలు సహించడు, మాట అంటానికి కూడా దేవుడు ఒప్పుకోడు. అందుకే మనం చాలా భయభక్తులతో దేవుని వెంబడించాలి, దేవుని సేవకులను గౌరవించాలి, దేవుని పిల్లల్ని గణపరచాలి. ప్రియులారు చూద్దాం రండి, అపొస్తల కార్యముల గ్రంథం 7:36 నుండి చదువుదాం. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. దేవునికి స్తోత్రం. మోషే జీవితం కంక్లూజన్, ఒకే ఒక వర్డ్, దేవుడు పంపించాడు ఎన్నిక చేసి. ఇతడు ఎంత గొప్ప సేవ చేశాడంటే ఇజ్రాయెల్ ప్రజల సంఖ్యలన్నీ తెగిపోయి అందరూ ఐగుప్తు నుండి బయటకు వచ్చేసారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు, పశువులు, జంతువులు, పక్షులు, వారు కలిగినవన్నీ, ఒక్క డెక్క కూడా ఐగుప్తులో ఉండాలి, మొత్తం కలిపి అన్నీ బయటకు వచ్చేసినాయి. వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారంటే సీనాయి కొండ దగ్గరకు వచ్చారు. వచ్చి దేవుని ఆరాధించి దేవుని మహిమపరిచారు. ప్రియులార మోషేను దేవుడు అలా వాడుకున్నాడు. ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. ఐగుప్తులో 10 తెగుళ్ళు, ఎర్ర సముద్రములో పాయలు చేసిన అనుభవం, సముద్రంలో దారిచ్చి నడిపించాడు, అరణ్యములో ఆకాశం నుండి మన్నా కురిసింది, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా దేవుని సన్నిధి వరకు తోడుగా నడిచింది, ప్రత్యక్ష గుడారములో దేవుని మహిమను చూశారు ఇశ్రాయేలు ప్రజలు. ఎవరైనా సేవకుడికి విరోధంగా పిచ్చి పిచ్చి మాట్లాడితే దేవుడు దిగి వచ్చి వారిని గద్దించాడు, వారితో మాట్లాడాడు, హెచ్చరించాడు. ఎవరు దైవజనుడో, ఎవరి మాట ఎవరు వినాలో దేవుడు దిగి వచ్చి మాట్లాడాడు. అలాంటి పరిచర్య మోషే ద్వారా జరిగింది. ప్రియులార మహత్కార్యాలు సూచక్రియలు చేసి వారిని ఐగుప్తు దేశాలని తోడుకొని వచ్చాడు. తర్వాత 37 వచనం, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. ప్రియులార ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. మోషే ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాలాంటి ఒక ప్రవక్తను దేవుడు మీలో పుట్టిస్తాడు అన్నాడు. అది ఏ ప్రవచనం అంటే యేసు క్రీస్తు ప్రభును గుర్చిన ప్రవచనం. అది మోషే తర్వాత రాబోయే యెహోషువను గురించి కాదు. మోషే తర్వాత మనం గమనిస్తే ప్రవక్తలు చాలామంది వచ్చారు, కానీ మోషే లాంటి ప్రవక్త, మోషే అన్న నా వంటి ప్రవక్తను, ఇజ్రాయెల్ ప్రజలు మోషేకి అత్యధికమైన గౌరవం ఇస్తారు. మేము మోషే శిష్యులం అని చెప్తారు, మోషే ఫాలోవర్స్ అంటారు. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చేటప్పటికే వాళ్ళు యేసుప్రభు మాట వినలేదు. యేసుప్రభు ఎన్నో అద్భుత కార్యాలు చేసినా యేసుప్రభుని అంత విశ్వాసం కలిగి వారు ఉండలేదు. ప్రియులారు మోషే చెప్పిన ఆ ప్రవచనం యేసుప్రభు గురించి చెప్పబడింది అని స్టెఫన్ ఇక్కడ వారితో మాట్లాడుతున్నాడు. నా వంటి ఒక ప్రవక్త దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించునని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతరే. సినాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను, మన పితరులతోను, అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనినవాడు ఇతడే. ప్రియులారు ఇక్కడ ధర్మశాస్త్రాన్ని జీవవాక్యములు అంటున్నాడు స్టెఫన్. వారు అంతకుముందు మోపిన నేరం ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడాడు. ధర్మశాస్త్రాన్ని గణపరుస్తున్నాడు ఇక్కడ స్టెఫను, విరోధంగా మాట్లాడలేదు, జీవవాక్యములు అంటున్నాడు. ఈ మోషే ఎవరు అంటే సినాయి పర్వతమందు తనతో మాట్లాడిన దేవదూతతోనూ, మన పితరులతోనూ, అరణ్యములోని సంగమందు ఉండి, మూడు అనుభవాలు. ఆ రోజు దేవదూతతో ఉన్నాడు, రెండోది మన పితరులతో ఉన్నాడు, మూడోది అరణ్యములో ఉన్న సంఘం, దేవునిని వెంబడించిన సంఘం, పరిశుద్ధ సంఘం, వారితో ఉండి మనకివ్వటానికి జీవవాక్యములు తీసుకున్నది ఈయన. ఇప్పుడు మనకిచ్చిన ఈ ధర్మశాస్త్రం, ఇవి ధర్మశాస్త్రం జీవవాక్యములు, లా, ధర్మశాస్త్రాన్ని లా అంటారు. ఈ జీవవాక్యములు తీసుకుంది ఇతడే. ఇవి మనకివ్వడానికి తీసుకున్నాడు అంటే ఆ మాటల మీద ఎంత గౌరవం ఉందండి. ధర్మశాస్త్రం స్టెఫన్కి ఎంత గౌరవం ఉంది, తిరస్కరించేవాడు కాదు. తర్వాత ఇతనికి మన పితరులు లోబడ నొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములో ఐగుప్తునకు పోగోరిన వారై. ఇది చాలా భయంకరమైన మాట అండి. ఇతనికి మన పితరులు లోబడనొల్లక, మోషే శిష్యులు అని గొప్పగా చెప్పుకుంటారే, మరి వీళ్ళ పితరులు చేసిన పని ఏంటి? మోషేకి లోబడ్డారా? మోషే దేవునికి ప్రతి మాటకి లోబడ్డాడు. కానీ దైవజనుడైన మోషేకి ఇశ్రాయేలు ప్రజలు లోబడలేదండి, మాటి మాటికి తిరుగుబాటు చేశారు. వారు సేవకుని మీదే కాదు దేవుని మీద తిరుగుబాటు చేశారని బైబిల్లో రాయబడుతుంది. ఒక మాట గుర్తుపెట్టుకోండి,
నీ సేవకుని మాట నువ్వు ఎదిరిస్తున్నావంటే, నీ సేవకుని నువ్వు విడిచిపెట్టి వెళుతున్నావంటే, నీ సేవకుణ్ణి నువ్వు తక్కువగా మాట్లాడుతున్నావంటే, నువ్వు దేవునికి దూరం అయిపోయావు, నువ్వు దేవుని మాట వినని వ్యక్తివి, నువ్వు దేవుణ్ణి ఎదిరించిన వ్యక్తిగా నిలబడుతున్నావు. అంతే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. దేవునికి లోబడే వ్యక్తి దేవుని సేవకునికి లోబడతాడు. దేవునిని ప్రేమించే వ్యక్తి దేవుని సేవకుని ప్రేమిస్తాడు. దేవునికి కానుక ఇవ్వాలి అనుకున్న వ్యక్తి దైవజనుడికే ఇస్తాడు. డైరెక్ట్గా నువ్వు చేత్తో దేవునికి ఏమి ఇవ్వలేవుగా, గాల్లోకి ఏమి విసిరేసి దేవునికి ఇవ్వలేవు. దైవజనుడికి ఇచ్చిన అర్పణ నువ్వు దేవునికి ఇచ్చినట్టు. అంటే దేవునికి మానవునికి మధ్యవర్తి దైవజనుడు. మరి దైవజనుని మాట వినాలి, లోబడాలి, ప్రేమించాలి, అలాగే దైవజనునికి కావలసిన అవసరతలు చూడాలి, అర్పణలు అంగీకరించాలి, అర్పణలు అర్పించాలి. కాబట్టి ప్రియుల, ఇవన్నీ సంఘములో జరిగే కొన్ని కార్యక్రమాలు. ఇక్కడ దైవజనుడు అన్న కాడ దైవజనుడు కాదు, దేవుడు అని మనం చూడాలి. దైవజనుడు అలాగే చూడాలి. అలాగే దైవజనుడు కూడా నేను దేవుని ప్రతినిధిని అన్నట్టు చూడాలి. నా ఇష్టం అన్నట్టుగా సేవకులుగా ఉండటానికి వీల్లేదు. సేవకుడు కూడా దేవునిని ప్రజల దగ్గర తీసుకొచ్చే వ్యక్తిగా, దేవునిని ప్రజలకు చూపించే వ్యక్తిగా, దేవునితో సహవాసం ప్రజలు కలిగి ఉండేలాగా దైవజనుడు వారిని నడిపించటం దైవజనుని మీద ఉన్న బాధ్యత. మోషే అలాగే చూపించినాడు ప్రియులారు. అయితే మోషే మాట పితరులు వారు వినలేదు. మోషే ఎప్పుడు కూడా దేవునికి విరోధంగా తిరగబడలేదు. దేవునికి విరోధంగా ఒక్క మాట మోషే మాట్లాడలేదండి. ఇజ్రాయేల్ ప్రజలు ఎంత విసిగించినా మాట్లాడలేదు. వీళ్ళైతే కదులుతా అంటారు, మేము పోతాం ఎక్కడికి, ఐగుప్తుకి. ఆడున్నప్పుడు ఏమి ఏడ్చారు, అమ్మో ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాం, ఈ బానిసత్వం తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు అంటారు, ఏ చిన్న కష్టం ఇక్కడ వచ్చినా నేను పోతా. ఈరోజు విశ్వాసులు కూడా చాలామంది, నేను వెళ్ళిపోతా, నేను ప్రార్థన చేయను, లోకంలోకి వెళ్తా. వెళ్తే ఎవరికి నష్టం, నీకే కదా. ఆ రోజున వారు లోబడ నొల్లక ఇతన్ని త్రోసివేసి, ఆ మాట గమనించండి, దైవజన్య మాట త్రోసివేస్తే అది దేవుణ్ణి తమ జీవితంలో నెట్టి వేసుకున్నట్టే. తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై, వాళ్ళ మనస్సంతా దేని మీద ఉంది, ఐగుప్తు మీద ఉంది. మేము ఐగుప్తుకు పోతాం, వెనకకు జారిపోతాం, వదిలేసిన వాటికి పోతాం, వదిలేసిన పాపాల దగ్గరికి పోతాం. దేవునికి ఇష్టం లేని ప్రాంతానికి మేము వెళ్ళి ఉంటాం. దేవునికి ఇష్టం లేని వ్యక్తులతో స్నేహం చేయడానికి వెళ్తాం. దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయడానికి వెళ్తాం. ప్రార్థన చేసుకోవచ్చుగా, వాక్యం చదువుకోవచ్చుగా, దేవుడిని రక్షించాడుగా, ముందుకు తీసుకొచ్చాడుగా. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఐగుప్తుకు పోతా. ఆ రోజు ఇస్రాయేల్లో ఉన్న బలహీనత, ఐగుప్తుకు వెళతాం. ఇదే వారి జీవితంలో వచ్చిన ప్రతి బలహీనత. ప్రిల్లరా, ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న మనం ఎలా ఉన్నాం? ఐగుప్తుకు వెళ్ళే వారమా, వెనకకు జారుతున్న వారమా? దేవుని వాక్యం ఒక మాట చెప్తుంది, నాగటి మీద చేయబెట్టి వెనక తట్టు తిరిగి చూసేవాడు ఎవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలి అనుకుంటే నాగటి మీద చేయబెట్టావు, ముందుకు చూడు, ముందుకే వెళ్ళు, వెనక్కి తిరిగి చూడబాక. వెనక్కి తిరిగి చూసిన లోతు భారీ ఉపస్తంభం అయిపోయింది. మీ జీవితంలో కూడా ఎన్నడూ వేను తిరిగి చూడద్దు. దేవుని వైపు చూడండి. విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ఈ పందెంలో ఓపికతో పరిగెత్తండి. దేవుడు మిమ్మల్ని అద్దరికి చేరుస్తాడు, దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలందరినీ దర్శించండి. వారి జీవితంలో ప్రభువా నేర్చుకున్న ఆత్మీయ అనుభవాల్లో నమ్మకస్తులుగా సాగటానికి కృపదయచ్చండి. నీ మాటకు లోబడాలి, నీ చిత్తం నెరవేర్చే వారుగా ఉండాలి, వేణి తిరిగి చూసే ఏ బలహీనత లేకుండా జీవించాలి. ఏదైనా మీరు మాట్లాడిన ఈ అనుభవాలు మా ఆత్మీయ జీవితాలు అన్వయించుకొని అలాగే జీవించడానికి సహాయించండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని దర్శించి వారి జీవితంలో అటువంటి కార్యాలు జరిగించి మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలందరికీ తోడని నడిపించండి. మీరు దర్శించి మేలు చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ముట్టి స్వస్థపరచండి. ప్రతి బాధ, ప్రతి సమస్య, ప్రతి బలహీనతను విడిపించండి. ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని ఆశీర్వదించండి. బిడ్డలందరికీ తోడని నడిపించి దీవించమని యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రిలారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడారని నమ్ముతున్నా. మీరు పొందిన మేలు మీ ఆత్మీయ అనుభవాలు తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మన అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డీడీ ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకాయ మా అకౌంట్ నంబర్ 1158944296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 00212332. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటీఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకాయ మా ఫోన్ నంబర్స్
9346892569 మరి యొక్క నంబర్ 888-666-7676 అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా ఫస్ట్ టైం జాన్ వెస్లీ డోర్ నంబర్ 59-3-444 రెడ్ల బజార్ పాత గుంటూరు గుంటూరు పిన్ నంబర్ 5220001 మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 888-666-7676 మరి యొక్క నంబర్ 707-515-9777